విశ్వ బ్రాహ్మణుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం కోసం కృషి చేయాలని విశ్వ బ్రాహ్మణ జాతీయ నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ నాయకులు ఆల్ ఇండియా విరాట్ విశ్వకర్మ విమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ జాతీయ సమావేశాన్ని కర్నూలులో నిర్వహించారు. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విశ్వ బ్రాహ్మణులు పాల్గొని వారి సంఘానికి జాతీయ అధ్యక్షుడిగా కుందారపు గణేష్ ఆచార్యని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది ఉన్న తమకు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని తక్షణమే ప్రతి విశ్వ బ్రాహ్మణ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే ఎంపీ రాజ్యసభ సభ్యులుగా అన్ని రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. 20 మందితో ప్రారంభమైన తమ సంఘం ప్రస్తుతం 5000 మంది సభ్యులు ఉన్నారని విశ్వకర్మ జాతీయ నాయకురాలు దివ్య తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వకర్మను కలుపుకొని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆమె తెలిపారు. మా కులవృత్తులకు ప్రభుత్వం సహాయం చేసి విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పట్టణంలో మరి ఆల్ ఇండియా విశ్వ బ్రాహ్మణ ఉమెన్స్ అండ్ యూత్ ఫెడరేషన్ తరఫున ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాదాపు 29 రాష్ట్రాల్లో ఉన్న విశ్వ బ్రాహ్మణులు 11 కోట్ల మంది విశ్వ బ్రాహ్మణుల పండుగ దినమిది అన్ని రాష్ట్రాలకి వచ్చిన అధినేత మహారాజులందరికీ స్వాగతిస్తూ మరి ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ముఖ్యంగా మరి ఈ రాష్ట్రాలలో మరి మేము చాలా కష్టపడుతున్నాం. సమాజంలో ఏ జాతి వారికి కూడా విశ్వ బ్రాహ్మణ లేని విశ్వము లేదురా, విశ్వదా విరామ వినర్వేమని వేమన గారు చెప్పారండి. భూత భవిష్యత్ వర్తమానం గురించి నిర్ణయించిన పోతులూరు వీరబ్రహ్మే స్వాముల వారి వ్యక్తులం మేము, వారి కులము సంబంధించిన వ్యక్తులం మేము. మరి మాకు ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభుత్వ పరంగా మాకు అన్యాయం జరుగుతున్నది. ప్రభుత్వం అన్ని రాష్ట్రంలో ఉన్న విశ్వ బ్రాహ్మణులను ఆదుకోవాలి. మేము అన్ని రాష్ట్రాలు పర్యటిస్తూ మరి విశ్వ బ్రాహ్మణులందరినీ ఏకతాటిపై తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. మరి దానికి ప్రభుత్వం కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి విశ్వకర్మ జననం కానీ విశ్వకర్మ బ్రహ్మగారు పుట్టినరోజు కానీ కొన్ని రాష్ట్రాలలో అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అది చేస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారికి గౌరవ మంత్రివర్యులకు తెలియజేయడం విధంగా మరి మాకు సమాజంలో అన్ని జాతుల వారికి మేము అండగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ప్రభుత్వము మరి ప్రతి విశ్వ బ్రాహ్మణులను అన్ని రాష్ట్రాలలో విశ్వ బ్రాహ్మణులు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి మేము నమస్కారం అండి, మీడియా ఫ్రెండ్స్కి నమస్కారం. మేము కర్ణాటక నుంచి వస్తున్నాము. నేను నా జతల చేరి ఇంకా 200 మంది కర్ణాటక నుంచి మేము ఈపొద్దు ఈ ప్రోగ్రామ్కి వచ్చుండాము. ఈ బొద్దు మన విశ్వకర్మ కమ్యూనిటీ కోసం మేమంతా ఒక తిరుగుబాట కోసం ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేస్తుండాము. దీనికి ముఖ్యమైన కారణం ఏఐవిఎఫ్ని ఫౌండర్గా ఉండే మన రాజేశ్వరి గారు అండ్ జైన్ ఆచారి గారు వాళ్ళు ఇద్దరు ప్రయత్నం వల్ల మేము ఈ బొద్దు ఇంత మటుకి సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ని కర్నూల్లా కంటెస్ట్ చేస్తున్నాము. అండ్ దెన్ ఈ బొద్దు ముఖ్యమైన వ్యక్తిగా ఈ బొద్దు ఉండే గణేష్ ఆచారి గారిని మా ఏఐవిఎఫ్ ప్రెసిడెంట్గా అందరికీ మేము ఈ పొద్దు అనౌన్స్ చేస్తుండాము. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పొద్దు జరుగుతూ ఉండే ఈ ప్రోగ్రాం వల్ల మన యూత్ అండ్ ఉమెన్ అందరికీ విశ్వకర్మ అందరూ బంధువులకి మంచిదవ్వాలని మా అందరూ ప్రయత్నం. దీనికి అందరూ మన జతలో ఉండాలని మాకు ఆల్రెడీ మాకు అందరూ జతలో ఉండి సాథ్ ఇచ్చి ఉండారు. ఇంకా ముందుగానూ అన్నీ మంచిగా జరుగుతుంది అని కర్ణాటక నుంచి మేమందరూ యాదే ఒక కష్టం వస్తేనో విశ్వకర్మ బంధువులు మన నేషనల్ యా మూలలో ఉంటేనో వాళ్ళని మేము ఆదుకుంటామని మేము యాక్చువల్లీ ప్రమాణం చేసుకుని ఉంటాము ఏఐబిఎఫ్లో. ఏఐబిఎఫ్ అనేది ఒక చిన్న విషయం కాదండి. ఏంటంటే 4 ఏడాది ముందర ఇది ప్రారంభం చేసినప్పుడు మేము ఒట్టి ఒక 20 మంది దా ఉన్నాము. ఈ పొద్దు మేము ఈ పొద్దు గ్రూప్లోనే మేము ఆల్మోస్ట్ 5000 మంది దాటేసి ఉంటాము. ఇంకా ప్రపంచం పూర్తి ఉండే విశ్వకర్మల్ని మేము కాంటాక్ట్ చేసి ఉంటాము. ఈ పొద్దు కూడా ఢిల్లీ నుంచి, ఒరిస్సా నుంచి, అన్ని పక్కల నుంచి లీడర్స్ వచ్చి ఉండారు. మా విశ్వకర్మల్ని ఎక్కడ అందరికీ తెలుసుండే ఒక విషయమే వరల్డ్ క్రియేటర్ విశ్వకర్మ అనేది. వరల్డ్ నుంచి వచ్చున్నాను, రాష్ట్రీయ గౌరవ అధ్యక్షులలా ఉన్నాను. ఇప్పుడు ఏమంటే భారత సర్కారంలో మనము విశ్వకర్మ బ్రాహ్మణులు 12 కోట్ల జనాంగం ఉంది మాది. అది 10 కోట్ల జనాంగము మన వృత్తిని నమ్ముకుని అన్ని వృత్తిలో ఉన్నారు. పంచ వృత్తిలోనూ 10 కోట్ల జనాంగాలు చేస్తున్నారు. అంత చేసిన మన భారత సర్కారం మమ్మల్ని గమనించుకునలేదు. అదో అందుకోసమే మేము ఆల్ ఇండియా విరాట్ విశ్వకర్మ అని పెద్ద సంస్థ స్థాపన చేసి మన అందరూ రాష్ట్ర వ్యాప్తంగా మన జనాంగాలన్నీ సేరించి మనకి కావాల్సిన రిజర్వేషన్ కావాలి. మాకు రిజర్వేషన్స్కితే మనము ఎంతో ఎదుగుపోవచ్చు. మన ఇంత వృత్తిని నమ్ముకొని అన్ని ఇడీ రాజ్యమంతా ఇస్తున్నాము. మన వృత్తి పంచ వృత్తిని ఇస్తున్నాము అంటే మనకి యాదే సర్కారంకి సౌలభ్యం లేదు అనుకొని ఈ ముఖాంతరంగా మేము మనమన్నీ ఒగ్గట్టుగా చేరి భారత ప్రధానమంత్రి వాళ్ళకి మనం అందరూ ఒక రీప్రజెంటేషన్ చేసి అక్కడి నుంచి మన విశ్వకర్మ జనాంగానికి కొంచెం మంచి కావాలని ఈ సంస్థ స్థాపన చేస్తున్నాము. నమస్కారం.
సమావేశం అయినటువంటి ఏఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కు మిగతా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఏఎఫ్ చైర్మన్ ఫౌండర్ రాజేశ్వరి దేవి గారికి తర్వాత జైన్ ట్రెజరర్ గారు ఈ మహిళా అధ్యక్షురాలు జాతీయ అధ్యక్షురాలు తర్వాత యూత్ ఫెడరేషన్ అధ్యక్షురాలు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఈ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు రాజేశ్వరి గారికి జైన్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ ట్రస్ట్ ఏ విధంగా డెవలప్ కావాలని చెప్పేసి వివిధ ట్రస్ట్లకు జాతీయ స్థాయిలో ఏ రకంగా ఫండ్స్ ఇస్తున్నారో ఆ విధంగానే ఫండ్స్ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము అప్పీల్ చేస్తాము, రిక్వైర్మెంట్ పెడతాము. ఈ ట్రస్ట్లో ఎవరెవరికి న్యాయం కావాలి, దానికి సంబంధించిన ఫండ్స్ ఎలా ఇవ్వాలని చెప్పేసి అన్ని రకాలుగా దేశం భారతదేశంలోని అన్ని ముఖ్యమంత్రులకు లెటర్లు పెట్టి అక్కడి నుంచి వచ్చిన ఎక్కడి నుంచి అయితే ఏ రాష్ట్రం అయితే ఫండ్ ఇస్తుందో ఏ ట్రస్ట్కు ఆ రాష్ట్రంలోనే ఖర్చు పెట్టి అక్కడ ఎవరికైతే నిధుల కొరత ఉంది లేకుంటే ఎవరికైతే ఎడ్యుకేషన్కి సంబంధించింది కానీ హెల్త్కి సంబంధించింది కానీ పేదవారికి ఏదైనా నాకు యూత్గా ఏబిఎఫ్ఐకి ఇచ్చినందుకు నేషనల్ ప్రెసిడెంట్గా రాజేశ్వరి గారికి, ఫౌండర్ జైన్ చారి గారికి, మా అన్న గణేశం చారి గారి నేషనల్ ప్రెసిడెంట్గా అందరికీ కృతజ్ఞత చెప్తూ థ్యాంక్ యూ. జై విశ్వకర్మ, జై తెలంగాణ, జై ఇండియా.